ఈడెన్ గార్డెన్స్ లో సిక్సర్ల వర్షం కురిసింది. వర్షపు నీళ్లు పారుతాయనుకున్న గ్రౌండ్ లో బెంగళూరు పరుగుల వరద పారించింది. మ్యాచ్ ఆరంభంలో వరుణుడు కంగారు పెట్టినా మ్యాచ్ సాఫీగానే ముగిసింది. ఆరంభంలో వికెట్లు కోల్పోయిన ఆఖర్లో రజిత్ పాటిదార్ దినేష్ కార్తిక్ తో కలిసి బౌండరీలో వర్షం కురిపించాడు. పాటిదార్ కేవలం 54 బంతులాడి 12 ఫోర్లు 7 సిక్సర్లతో 112 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కోహ్లీ, మ్యాక్స్వెల్, డూప్లిసెస్ వరుస వికెట్లను కోల్పోయిన వేళ క్రీజులోకి వచ్చిన రజిత్ పాటిదార్ అంతా తానే వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ రోజు ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ లో ఒక అడుగు ముందుకు వేసిందంటే అది రజిత్ పాటిదార్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగానే. ఇక మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ పై స్పందించాడు రజిత్ పాటిదార్. నేను బంతిని టైం చేసినప్పుడు నా దృష్టి దానిపైనే ఉండేది. ప్రతి బంతిని గమనిస్తూ ఆడేవాడిని. ముఖ్యంగా క్రూనాల్ నాకు బౌలింగ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లే చివరి ఓవర్ నా ఎగ్జిక్యూషన్ బాగా జరిగింది. ఆ తర్వాత నాకు నమ్మకం వచ్చింది, వికెట్ చాలా బాగుంది, నేను కొన్ని మంచి షాట్లు ఆడాను, సిక్సులతో భారీ ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం నాకు ఉందని నాకు ముందే తెలుసు. అందులోనూ నేను ఒత్తిడిని అనుభవించను, ప్రశాంతంగా ఉంటానని పాటిదార్ తెలిపాడు. అయితే ఈ సీజన్ లో నన్ను వేలంలో కొనుగోలు చేయనప్పటికీ రీప్లేస్ ఆటగాడిగా వచ్చానని పాటిదార్ తెలిపాడు. ఇక డూప్లిసెస్ వికెట్ పడిపోగానే క్రీజులకు వచ్చిన నాకు విరాట్ కోహ్లీ ఒకటే చెప్పాడు, అదును చూసి భారీ షాట్లు ఆడమని, గ్రౌండ్ చిన్నగా ఉంది, సిక్సర్ల కోసం ట్రై చేయంటూ సలహా ఇచ్చాడని రజిత్ పాటిదార్ తెలిపాడు. ఆ సలహానే పాటిస్తూ విజృంభించానని రజిత్ పాటిదార్ పేర్కొన్నాడు.